పేదింటి చరిత్రను, పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? పేదల భవిష్యత్తుని, పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహాసంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన నా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, నా ప్రతి సోదరుడు, నా ప్రతి స్నేహితుడు, నా ప్రతి అవ్వ, నా ప్రతి తాత, మీరంతా కూడా సిద్ధమేనా? రామాయణము, మహాభారతము, మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ ఫైవ్ రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొవ్వొట్టులు, ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, కానీ సీను, ఈ సీను వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే, జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరివాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే, ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్, మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి, మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం, ఇది నిజం. జగన్ ఏనాడు ఒంటరి కాదు, వారికి ఉన్న సైన్యం, వారి పొత్తులైతే, వారికి ఉన్న పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే,